ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಶಾರದಾಂಬ ದೇವಿಗೆ ದಾಸುಡನೈ ಸೆರನು ಜೇತುದರ ನೆಲದಲ ವಾಸಿಗ ಜಗದಾಂಬ ನೀವು ವಂದನವಮ್ಮ ಸವರಿ ಚವಮ ದರ್ಜೆ ಚವಮ ಶಾಮಲಾದೇವಿ ಶಾಮಲಾದೇವಿ ಮಾತಲ್ಲಿ ಮಹಾಕಾಲಿಕಾದೇವಿ ದೇವಿ ಆ ವಿಭುಣ ವಿಜಾಮರಲು ಕಾಪಾಡ ಮಂಚಿ ಮುಚ್ಚಾಲ ಮುಖೋ ಪೋಗಲು ಚೇ ಪಟ್ಟುಕೊಂಡು ನೀ ಪಾದ ಮಂದುಲೆ ಪೂಜೆ ಚೇಚು ಮೇಲೆಂದುಲೇವ ಕರುಣಿ ಸಮ ಮಜ್ಜಗಾ ಮಂತರಿ ಶಾಮಲಾದೇವಿ ದೇವ್ಯಾ ಶಾಮಲಾದೇವಿ ಮಾತಲ್ಲಿ ಮಹಾಕಾಲಿಕಾ ದೇವಿ ದೇವ್ಯಾ ಮೇಲು ಜೇಚುತ್ತೆ ಚಾಲಲೆ ಬಾಲಾನ ಮಮ್ಮು ಪಾಲಿಸಿ ಮಣಿ ಬೇಡರೆ ಶೃಂಗಾರ ಮಂದ ವಾಗ್ದಾನ ಚಿಲ್ಕ ವನ್ಯಾಲ ಬಲಕಲಿ ಬಲಕದಲ್ಲಿ ಮುಚ್ಚಾಲ ವಿಪುಣ ವಿಜಾಮರಲು ಕಾಪಾಡ ಮಂಚಿ ಮುಚ್ಚಾಲ ಮುಖ ಪೋಗಲು ಕಾಪಾಡದಲ್ಲಿ ಪಾಪಂ ವಿಲವಿ ಪಕರು ಲಚ್ಚಿ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ನೀ ಪಾದ ಮಧು ನೀ ಪೂಜೆ ಜೇಚು ಮೇಲಿಂದು ನೀವು ಕರುಣಿ ಚವ ಮಜ್ಜಗ ಮಂತಲಿ ತೀರುನು ಲೀಲಾಲು ಸಾಪಿ ಪಸ್ಪಿಲ್ಲ ತಳ್ಳಿ ತೀರುನು ಬಾಲ ತಗದು ಚಿತ್ತಿನ ಸಮ ಮಜ್ಜಗ ಮಂತಲಿ ಓ ಮಾಯಕಾಂತ ಪಸ್ಪಂತ ನಿಮ್ಮೆ ಮಾರಗಿಚ್ಚದ ಶಾಮಲ అయితే ఆ చెప్పే కథ మహాందాతరాజు కథ కాబట్టి ఈ కళాకారులు బృందావన ఎవరంటే ఎలమద్రి రమేష్, ఎలమద్రి రాజయ్య, ఎలమద్రి స్వామి. కాబట్టి అమ్మవారి కథ, మహాందాత చరిత్ర కథ వినమిస్తున్నాం. అక్షుడు, అక్షునికి వీరాక్షుడు, వీరాక్షునికి జర్వలుండు, జర్వలు త్రిశంకుడు, త్రిశంకుడికి అంశధారకుడైన వరాపుత్రుడు, వరాపుత్రునికి లోహితాసుడు, లోహితాసునికి దుందుమాసుడు, దుందుమాసునికి ఎమ్మెలిక మహారాజు అంటారు. ఎమ్మెలిక మహారాజు గర్భగర్భంతో సంబుద్ధుడై పుట్టిన వాడు రఘరాజు మహాందాత. ఆ మహాందాత చరిత్ర ఈ విధంగా ఉందంటే, అటువంటి మహాందాత చరిత్ర ఏకాదశ చక్రమున ప్రాకటముగా వెళ్ళినాడ బలి బలి అనగం నాకెవరు రాజులు లోకంబున లేరు మంత్రి శేఖర వినరా లేరు రానా చాటి వీరు డబ్బు వేలో లేరు రానా చాటి లేరు రానా చాటి వీరు డబ్బు వేలో లేరు రానా చాటి దేశమున లేరు రానా చాటి వేరుడు పురుష గర్భమనందు పుట్టిన వీరుడా పురుష గర్భమనందు పురుష గర్భమనందు పుట్టిన వీరుడా పురుష గర్భమనందు ಪ್ರ
ప్రధానులారా, దిక్పాలకులారా, నాపాటి వీరుడు సూర్యుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, అంగావింగ కళింగ నేపాల్ నా సౌరష్ట పంచాన దేశ దేశంలో కూడా అందరూ రారాజులు ఆడదానిక పుట్టినారు. లేనే ఒక రారాజు మహాందాతను పురుషాపురుష యమనాస్తుని గర్భవాసం అని జన్మించినాను. నాపాటి వీరుడు సూర్యుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు. మహాప్రభు, నేనే గొప్పవాణి, నేనే వీరాది వీరుని సూర్యుని అని ఎప్పుడు చెప్పుకోరాదు మహారాజా. ఎందుకంటే ఊరికంటే ఊరు ఎక్కువ తక్కువ మంది ఇవ్వరు మహాప్రభు అనవా. అయితే మహారాజా, మీద ఆకాశం ముట్టలేదు, కింద భూదేవి ముట్టలేదు, కళ్ళ కలింగ ముట్టలేదు, కార్యం నిగలలేదు. ఎటు చూడక జలం పుట్టింది మహాప్రభు. ఆ జలంలో ఒక దామర కమలం పుట్టినది. ఆ దామర కమలం హోమ హోం అంటూ ఓంకార శబ్దం పుట్టింది. ఆది పరాశక్తి నాయన అమ్మవారు అంకమ్మ పుట్టింది. ఆది పరాశక్తి, ఆది పరాశక్తి పుట్టినది. శక్తి అనగా ఏమిటి? శక్తి అనగా మాయా. మాయనగా కాలమాశక్తి. కాలమాశక్తి అంటే కాకోత్రాలు. కాకోత్రాలు అంటే విధి. విధి అది హాటదానికి జన్మించదా లేక మగవానిక? అయ్యా మహారాజా, పురుషాపురుష యమనాశ్రుని కల్పించుకర్ మహాందత రాజు నువ్వు. అదొక హాడిది ఆడదని జన్మించింది. శివ శివ ఆడిది ఆడదానికి జన్మించాడు రఘునాథ మహాందాత. గుర్రాన్ని కొట్టేది కొండది చేయనా, గుర్రాన్ని కొట్టేది పడబడ దంతములో పిండి పడ కొరికినాడు. ఎండి పడ దంతములో పిండి పడ కొరికి రాణి కొట్టేది కాదా గీతను రాజు. చోరన కాదా దెబ్బలో మరి కొడతాడు ఏమియా. అటువంటి గుర్రాన్ని బట్టి కొడచేద్దాం, ఆ కూరమైన దెబ్బలు కొడుతున్నాడు. మా ఘోరమైన దెబ్బలు కొట్టిన దాపన వంటి ఇద్దరు మంత్రులు ఏమంటారు? అయ్యా మహారాజా, మహాప్రభు, హావులం కాదు, గోకులం కాదు, పశువులం కాదు, గేదెలం కాదు, అనే ఇంకా దెబ్బలు కొట్టిన మంత్రులు నాయమ్మ కదా మహారాజా. నువ్వు రాజా రాజమైంది, అనే కానీ దెబ్బలు కొట్టిన నాయమ్మ కదా మహారాజా. తెలుసు తెలవగను దోషో దుయగను ఎనవా. అమ్మవారు ఆది శక్తి అమ్మవారు అంకమ్మ ఎక్కువ చెప్పిన మహాప్రభు. ఆ చెప్పినందు మంత్రం కొట్టిన నాయమ్మ కదా మహారాజా. హామద్రం పోవాలి, ఆ దేవంగిరి పట్టణం పోవాలి. ఆ దేవంగిరి పట్టణం పోయి దేవ బ్రాహ్మణేశ్వరి రావాలి. ఆ బ్రాహ్మణ వద్ద ఒక పైడి పంచాంగం ఉన్నది. ఆ పంచాంగం ఏ విధంగా ఆ విధంగా మహారాజా. అష్ట ప్రధానులారా, దిక్పాలకులారా, ఆ దేవగిరి అతిథులు పోతారా వెళ్తున్నారు. ఇద్దరు మంత్రులు ఏ విధంగా వెళ్తున్నారు? వాడ కాప కలజల వాడ ఎరమల వాడ ఏ పాల వాడ దాటుకుంటా. ఆ ఇద్దరు మంత్రులు దేవంగి పట్టణం పోయినారట. ఆ దేవంగి పట్టణం పోయి దేవ బ్రాహ్మణ ఎట్లా పిలుస్తున్నారు? ఉన్నవా బ్రాహ్మణ పండవా నీవు, ఉన్నవా బ్రాహ్మణ ఆ రాజు చెప్పిన ప్రకారంగా ఆ విద్యాష్ట పట్టణంలో ఆ బ్రాహ్మణంతో చేరవుతున్నట చేరవుతుండ్రు. హారేవాడ దాటుకుంటా, భార్యవాడ దాటుకుంటా, కామవాడ దాటుకుంటా, ఆ కదులవాడ దాటుకుంటా ఆ బ్రాహ్మణంతో చేరవేనట అటువంటి బ్రాహ్మణ వాడకు చేరవేయమంటున్నారు. ఆ బ్రాహ్మణ ఏం పిలిచిన వాళ్ళు బ్రాహ్మణ ఏమంటున్నాడు? అయ్యా మేము అన్న పేదవాళ్ళము, అతిక దరిద్రము, చాలా సంసారం కాబట్టి మేము
ఆ బ్రాహ్మణము మా నా భార్య గంగా తీర్థానికి పోయినాయి, గంగా తీర్థం తీసుకుని వచ్చిన తర్వాత వస్తానని బ్రాహ్మణ అయ్య అన్నాడట. అటువంటి అమ్మవారు అంకమ్మ దేవత బ్రాహ్మణ కోమట కూడా ఉండే నాట ఒకప్పుడు ఆది కాలంలో బ్రాహ్మణ కోమట ఉండే అంకమ్మ దేవత అనేది అటువంటి దేవత అంకమ్మ దేవత పూజ బంధనములే అన్న పేదవాళ్ళను అధిక దరిద్రులను అమ్మవారు అన్న పేదవాళ్ళని చేసినదట. సాలిరాని సంవత్సరం బట్టకంతే పొట్టకంతకుంటా పొట్టకంతే బట్టకంతకుంటా అమ్మవారు లోకమాత అంకమ్మ దేవత ఆ విధంగా చేసినదట. అటువంటి బ్రాహ్మణులకు చేసినములే అటువంటి బ్రాహ్మణ ఏమంటున్నాడు, సరే నా భార్య వచ్చిన తర్వాత వస్తానయ్యా అన్నాడు. ఆ భార్య వచ్చిన తర్వాత వస్తానయ్యానులే అతని భార్య గంగా జలానికి పోయినదట, గంగా తీర్థం తీసుకొని వస్తున్నదట. ఆ బ్రాహ్మణయ్య అటువంటి ఆ భార్య పొత్తుల భర్త పొత్తుల ఒకటే వస్త్రం ఉందట. ఆ భార్య విడిచేటటువంటి వస్త్రాన్ని ఆ బ్రాహ్మణయ్య ధరించుకున్నాడట. ఆ బ్రాహ్మణయ్య ధరించుకొని అటువంటి బ్రాహ్మణయ్య మూడు పగల జంజరం వేసుకున్నాడు. మూడు పగల జంజరం వేసుకొని మూడాకుల పంచాకట చేత పట్టుకున్నాడు బ్రాహ్మణయ్య. ఈ విధంగా జరిగిస్తున్నాడు, బ్రాహ్మణులే రా పరా బ్రాహ్మణులి రా బ్రాహ్మణరా బ్రాహ్మణయ్య ఆ రాజు వద్దకు చేరవచ్చినాడట. అటువంటి అయోధ్య బ్రాహ్మణయ్య ఆ పరుగు పరుగున రాజ కచ్చరు చేరవచ్చినాట. ఆ రాజ కచ్చరు చేరవచ్చి ఆ బ్రాహ్మణయ్య ఆ పంచాంగము రాజు పేరు మీద పంచాంగం బలాబలం ఎట్లా చూస్తున్నానండి. బ్రాహ్మణయ్య పాలతో పంచాంగడు ధూప దీపము గంధము అక్షంతలు పువ్వులు పత్రి పంచాంగానికి ఆచరించినాడు. ఆ పంచాంగానికి ఆచరించి అయ్యా మహారాజా నీ బిడ్డ బలాబలం ఎట్లా చూస్తున్నాడు అడుగుతున్నాడు బ్రాహ్మణయ్య. అడగని అటువంటి బ్రాహ్మణయ్య ఆ పంచాంగం ఎట్లా చూస్తున్నాడు, ఆ పంచాంగము మేషము కర్కాటకము సింహము ఋషికము మకరము మీనము అనుకుంటా రాసులు వంచేసినాడు బ్రాహ్మణయ్య. ఆ రాసులు వంచేసి బ్రాహ్మణయ్య ఆ పంచాంగం ఏ విధంగా చూస్తున్నాడు రాజు మహాందాత పేరు మీద అటువంటి బ్రాహ్మణయ్య ఆ పాలతో పంచంగానికి ధూప దీపము గంధము అక్షంతలు పువ్వులు పత్తి పంచంగానికి ఆచరించిన బ్రాహ్మణయ్య ఆ పంచంగా ఆచరించి ఆ రాజు పేరు మేము బలం బలం బ్రాహ్మణయ్య. ఒకటో కమ్మ రెండో కమ్మ మూడో కమ్మ ఋషిన బ్రాహ్మణయ్య మూడో కమ్మ ఋషిని కానీ ఆ రాజు గోత్రం రాజు అంశం ఎక్కువ పడ్డ పంచాంగం లోపల విన్నవా ఆగిపడ్డం వల్లే. అటువంటి బ్రాహ్మణయ్య రాజవంశం రాజగోత్రం ఎక్కువ ఆగపడ్డమనులే ఆ బ్రాహ్మణయ్య నేలకు ముఖమేచి నేల గీతలకిస్తున్నాడు. అయ్యో పరమేశ్వర అనుకుంటా అటువంటి బ్రాహ్మణయ్య నేలకు ముఖమేచి నేల గీతలు ఎట్లగిస్తున్నాడు. ఆ బ్రాహ్మణయ్య నేలకు ముఖమేచినాడు అటువంటి బ్రాహ్మణయ్య నేలకు ముఖమేచి నేల గీతాలు నేలకు ముఖమేచి నేలకు ముఖమేసి నేలకి తొలగిస్తున్నాడు. బెల్లం కుట్టిన రాయి సందం అయిపోయినది బ్రాహ్మణయ్య బతుకు అడగొత్తల పోగ పరిగణ సందమైపోయినది కాబట్టి బ్రాహ్మణయ్య గజగజ బ్రాహ్మణయ్య గజటిల్తున్నాడట. అటు
ఉండేటువంటి బ్రాహ్మణయ్య ముఖం రాజు చూసి ఏమంటున్నాడు? ఆహా రాజు చూసి, బ్రాహ్మణయ్య ఇంతవరకు నీ ముఖం కళా తేటగా ఉండను, ఇప్పుడు తలా నెలకేసి నేలకు తెలిగిస్తున్నావు, కారణం ఏంటిదయ్యా? అయ్యా మహారాజా, చెప్పాను మెరుగు చెప్పాను మహాబాబు. బ్రాహ్మణయ్య విరవకుండా జడవకుండా దిగులు చెందకుండా బుగులు చెందకుండా ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పవలను బ్రాహ్మణయ్య. పంచాంగం లోపల ఏ విధంగా ఉంటే అదే విధంగా చెప్పవలను. అయ్యా మహారాజా, ఈ ఐదో కమ్మల లోపల ఏ విధంగా అంటే మహారాజా మహాప్రభు, మీద ఆకాశం ఉండలేదు, కింద భూతి ఉండలేదు, కళ్ళ కలియం ఉండలేదు, కార్యం నిగలలేదు, ఎటు ఎటు చూడ ఒక జలం ఉంటే మహాప్రభు, ఆ జలంలో ఒక దామర కమలం ఉంటున్నది, ఆ దామర కమలంలో ఓం హోం అంటూ ఓంకార శబ్దం పుట్టింది అమ్మవారు. ఆది పరాశక్తి, ఆది పరాశక్తి అది ఆడదానికే పెట్టిందా? శక్తి అనగా మాయా, మాయనగా కాలమాశక్తి, కాలమాశక్తి అంటే కాకోత్రాలు, కాకోత్రాలు వీధి, వీధి అనగా అమ్మవారు, అమ్మవారు అంటే అంకమ్మ తల్లి. అంకమ్మ తల్లి నీకంటే ఆవగింద ఎక్కువ ఉంది మహాప్రభు. నాకంటే ఆవగింద అంత గోత్రం ఎక్కువ ఉన్నదా? అటువంటి రఘరాజు మహాందాత ఆగ్రహమైన కోపానికి వచ్చినాడు. ఆడు దైవత నాకంటే ఎక్కున్నదని రఘరాజు మహాందాత ఆగ్రహమైన కోపానికి వచ్చి ఏమంటున్నాడు? పడపడదంతాలో పెళ్లి పడగరు కదా, పడపడదంతాలో పడబడదంతాలు పిండబడ కొరికినాడు. ఎండి పడదంతాలు పిండబడ కొరికి తెల్లని కనులకు తెచ్చ కోపం, ఎర్రని కనులకు ఇచ్చ రక్తంబు. కుర్రని కొట్టేది కాదా రాజు, చోరణ కాదా మరికొడతాడు ఏమ్యా, క్రింద పడితే లేపి కొడుతున్నాడు. అమ్మవారు ఆది పరాశక్తి అంకవ తల్లి ఎక్కువ చెప్పిన మళ్ళీ రఘరాజు మహాందాత ఆగ్రహమైన కోపానికి వచ్చి నేను మగవాణి వల్ల పుట్టిన కాబట్టి నాకంటే ఎక్కువ అమ్మవారు ఆది పరాశక్తి ఎట్లా ఎక్కువ ఉంటదని ఆగ్రహమైన కోపానికి వచ్చి మహాఘోరమైన దెబ్బలు కొడుతున్నాడు. ఆ దెబ్బలు కొట్టగానే దాపిన వంటి ఇద్దరు మంత్రులు చేయమంటారు. మహారాజా మహాప్రభు, మేము ఆవులం కాదు, గోగులం కాదు, పశువులం కాదు, అనేక దెబ్బలు నాయమ్మగా మహారాజా, మాకు తెలుసు తెలుపు గల దోష ఉద్యోగంలో అంకమ్మ తల్లి ఎక్కువ చెప్పిన మహారాజా. అటువంటి బ్రాహ్మణ మాగురం మన దెబ్బలు కొట్టిన మళ్ళీ, అయ్యా బ్రాహ్మణ కొట్టడం నీకు న్యాయం కాదయ్యా, ఆ బ్రాహ్మణ ఎత్తా బాలెత్యా గోవెత్త తల్లికి మన కచ్చీరు అదృశ్యం అయిపోతుంది కాబట్టి ఆ బ్రాహ్మణ కొట్టడం నీకు న్యాయం కాదంటవా? శివశివ అష్టప్రధానులారా, ఈ నీచమైన బ్రాహ్మణి తీసుకుపోయి మన తూర్పు దర్బార్ అక్కడ ఏడేడు పట్టణాలు బస్కిల్లించి ఆపా సోపాలు పెట్టి అష్ట కట్టాలు పెట్టి వెళ్ళగొట్టండి, వెళ్ళగొడతామన్నారు. అటువంటి బ్రాహ్మణ ఇద్దరు మంత్రులు తీసుకుపోయి ఆ తూర్పు దర్వాజ కాడ ఈ విధంగా ఆపసోపాలు పెడుతున్నారు. అరే కూర్చోండు బ్రాహ్మణ లేవో, పశుపాల పెట్టి సోపాల పెట్టి కూర్చోండు బ్రాహ్మణ లేవో. అటువంటి బ్రాహ్మణను ఆ తూర్పు దర్వాజకి పోయి ఏడేడు పట్టణాలు బస్కిలించి అష్ట కష్టాలు పెట్టించి ఆప సోపాలు పెట్టించి మన అయోధ్యాపురి పట్టణం నాకు వేసిన మహారాజా. అటువంటి బ్రాహ్మణయ్య దబ్బరపడి దుబ్బదొప్పుకి వెళ్ళిపోయినాడట. అష్ట ప్రధానులారా, దిక్పాలకురారా, మరి అమ్మవారు ఆది పరాశక్తి అంకవతల్లి మన చేతికి చిక్కాలి. నేను రాజాపరాజును కాబట్టి మహాందాతును కాబట్టి మన చేతికి చిక్కాలి, మన వద్దకు రావాలంటే ఏ ఉపాయం చేస్తుంది? అది మహారాజా, అమ్మవారు ఆది పరాశక్తి అంకమ్మతల్లి మన చేతికి చిక్కాల్సిన ఉపాయం మహారాజా. ఏ ఉపాయం అంటే ఇళ్ళకి హామందిరం పోవాలి, అంశలి వాడి ఇవ్వాలి మహాప్రభు. ఆ అంశలి వాడి పోయి అంశలం అంతో పిలిపించాలి. ఆ అంశలి వాడి అయితే అక్కడ బంగారం ఇవ్వాలి మహారాజా. ఆ రెండు తక్కల బంగారం ఏమో రాజాపరాదు కదా, నీ పేట ఒక నిల్వా బొమ్మను తయారు చేయాలి. ఇంకా మూడు తక్కల బంగారం చూడు, ఆ రెండు తక్కల బంగారం ఏమో ఆ అంకమ్మ తల్లి పేరిట బొమ్మను తయారు చేయాలి. ఇన్నవా, ఈ రెండు బొమ్మలు చేసినందుకు ఆ కూలికి చూసుకోమని చెప్పాలి మహారాజు. బంగారం చేత కూలి తీసుకోమనాలి. అటువంటి అంశలివానికి అంశలివాణి చింతకు పోయి ఐదు తక్కల బంగారం తీసుకొస్తాయి. అటువంటి అష్టప్రధానులారా, అంశలి వాడకపోతారా? అటువంటి ఇద్దరు అష్టప్రధానులు అంశలి వాడక ఏ విధంగా పోతున్నారు? అటువంటి ఇద్దరు అష్టప్రధానులు ఎట్లా వెళ్తున్నారు? ఆ రామా పట్టినారా దాని పట్టినారా
అటువంటి ఇద్దరు మంత్రులు ఆరేవాడ భార్యవాడ దాటుకుంటా అంశలి వాడకు చెరవేనాడు అంశలి వాడకు చేయబోయి అటువంటి అంశాలు ఏ విధంగా వెళ్తున్నారు అయ్యా అంశలి ఎంతో ఏం చేస్తున్నావయ్యా నేను మాత్రం ఇంట్లో కూర్చుండి నగలు నాడంలో సొమ్ము సంబంధంలో అయోధ్యాపురిపట్నంలో నగలు నాడంలో చేసుకుని నేను చేస్తున్నాను అంటవా అటువంటి అంశలి వాడు ఆ నగలు నాడంలో చేస్తున్నా మీద ఏ ఊరు ఏ గ్రామం అడుగుతున్నాడు అయ్యా ఏ ఊరు ఏ పట్టణము ఎడికెళ్ళొచ్చినారయ్యా మాది అయోధ్యాపురిపట్నము మహా అంత జమాని అనవా మీ వద్దకు అటువంటి అంశాలను తీసుకురావని చెప్పిన మా రాజు మహాందాత మీ వద్దకు వచ్చినాను మా ప్రభు అటువంటి అంశాలి వాడు ఆ రాజు వెళ్తే గాజు గమ్మం కాబట్టి అంశాలి వాడు రాజు మాట వినగానే అటువంటి అంశాలి వాడు ఏ విధంగా తయారైతున్నాడు అంశాలి వాడు అటువంటి చేసే సొమ్ములను మూలకు వేసినాడట ఆ మూలకు వేసి చేసే సొమ్ములు అటువంటి మూలకు పడేసి ఆ రాజు చెప్పిన మాట చెప్పి అంశాలి వాడు ఎట్లా వెళ్తున్నాడు అటువంటి అంశాలి వాడు వాడు ఆరేవాడ భార్యవాడ దాటుకుంటా ముంగటనేమో అష్టాప్రధానులు వెనుకనేమో ముసలి వాడు అటువంటి అయోధ్యాపురిపట్నం చేరవచ్చినారట అయోధ్యాపురిపట్నము చేరవచ్చేమంటున్నారు అయ్యా మహారాజా నువ్వు చెప్పిన ప్రకారంగానే అంశాలి వాళ్ళు తీసుకువచ్చినాము సన్నడి సిరిసాప పైన ముసలి వాడు కూర్చున్నాడట అటువంటి రఘరాజు మహాన్ దాత ముచ్చాల గాజానికి నిచ్చాలు వేసి ఐచక్కల బంగారం చొక్కు చొక్కున చొక్క వచ్చినాడట ఆ చొక్కు చొక్కున చొక్క వచ్చి అంశాలి వాణి చెల్లా కొంగలు వేసినాడట అటువంటి అంశాలి వాణి చెల్లా కొంగలు వేసిన వాళ్ళు అంశాలి వాడు ఏమంటున్నాడు అయ్యా మహారాజా మహాదాంత అటువంటి అంశాలి వాణి ఏమడుగు అడుగుతున్నాడు అయ్యా మహాదాత కంటలే కావాలన కడియాలే కావాలన కంటలే కావాలన ఏమి కావాలన అయ్యా ఓ రాజమాదాత మహారాజా మహాప్రభు హైతక్కల బంగారం చెక్కుచుకు నరకచ్చి నా చెల్లా కొంగలు వేసినావు అయ్యా మహానంద రాజా నీ చేత చీకటిగా ఉన్నా నమ్మకం ఒడ్డలంగా ఉన్నా బిల్లల మొంతడిగా ఉన్నా బ్రిజంగా ఉన్నా కునిక పోగుగా ఉన్నా జోడి ఉంగరంగా ఉన్నా ఏమి కావాలి మహానంద రాజా నీ కోరిక తయారేస్తాను అటువంటి కోరకము తయారు చేస్తున్నాం వాళ్ళే అంశాలి వాడు ఐదు తక్కల బంగారం చెల్లా కొంగుల కట్టుకున్నాడట ఆ చెల్లా కొంగుల కట్టుకుని అంశాలి వాడు ఏమంటున్నాడు అటువంటి రఘరాజు మహాందాత ఏమంటున్నాడు ఓరి అంశాలి వాడా ఐదు తక్కల బంగారం ఇచ్చినాను చూడు ఆ ఐదు తక్కల బంగారాన్ని రెండు తక్కల బంగారం నా పిల్లట నిల్వాబొమ్మ తయారు చేయాలి నేను రఘరాజు మహాందాతను కాబట్టి రెండు తక్కల బంగారం తోటి నిల్వాబొమ్మ తయారు చేయాలి ఇక రెండు తక్కల బంగారం తోటి అమ్మవారి పిల్లట ఆడబొమ్మను అంకమ్మ తల్లి పేరు మీద ఆడబొమ్మ తయారు చేయాలి ఇక తక్కడ బంగారం చేసిన చేత కులి చూసుకోవాలి నువ్వు అని అన్నా అటువంటి అంశాలి వాడు ఐదు తక్కల బంగారాన్ని మూట కట్టుకున్నాడట మూట కట్టుకుని అంశాలి వాడు రామాత్రవ పట్టినాడా అది పట్టినా అంశాలి వాడు పరగ పరగున చేరవస్తున్నాడట ఆ అంశాలి వాడు తన అంతాపురములకు పరగ పరగున చేరవచ్చినాడ ఐదు చక్కల బంగారం తీసుకుని అంతాపురం చేరవచ్చిన మళ్ళీ అంశాలని భార్య ఏమంటున్నా అది నాదా నా ప్రాణేశ్వర ఈ ఎండి ఎక్కడిది బంగారం ఎక్కడిది ధనం ఎక్కడిది ద్రవ్యం ఎక్కడిది
అంతదండి. అయ్యో దాపరిపట్నం మీనంగాడి దొంగతనం చేసినావా చోరితనం చేసినావా ఎక్కడి అని అడుగుతున్నాడట. అమ్మా అంతుబాయి, నేను దొంగతనం చేయలేదు చోరితనం చేయలేదు, కానీ ఆ రంగరాజ్ మహాందాత నన్ను పిలిపించినాడు, ఇత్తకల బంగారం ఇచ్చినాడు, రెండు బొమ్మలు తయారు చేసుకుంటామన్నాడమ్మా, అందుకోసమే నేను ఈ బంగారం పట్టుకుని వచ్చినాను ఇత్తకల బంగారం అని అన్న మళ్ళీ. అమ్మా సరే బంగారం ఏం ధైర్యం ఒప్పుకొని వచ్చినావు? నేను రెండు బొమ్మలు తయారు చేస్తానని ఒప్పుకొని వచ్చినాను. రాజు మహాందాత పేరు మీద ఒక నిల్వ బొమ్మ, అంకమ్మ పేరు మీద హాడ బొమ్మను ఒక బొమ్మ తయారు చేస్తానని ఒప్పుకొని వచ్చినాను అయ్యా. నా ప్రాణం వల్ల మన కన్న తల్లి పరంజ్యోతి అంకమ్మ తల్లి ఆ ఆడబొమ్మ తయారుదామని ఎట్లా ఒప్పుకొని వచ్చిన ఇంటి వెలవేలు పైన అమ్మవారు ఆదిపరాశక్తిని ఎట్లా తయారు చేస్తానని ఒప్పుకొని వచ్చినామంటావా శివశివ? అటువంటి అర్ధరాత్రి వేళలో కలికి గాంధారి వేళలో మలికి మహాందారి వేళలో పశువుని చుప్పకట్ట ముట్టడం వేళలో పసిబిడ్డ తల్లి పారాగలించిన వేళలో అటువంటి ఇద్దరు దంపతులు కలిసి ఆ బంగారాన్ని మూట కట్టుకుని నిలబెడుతున్నారు. ఊరు గడపడికి వెళ్ళినారట, ఊడల మరి కింద అవసరం దుకాణం పెట్టినారట, అవతల దుకాణం పెట్టి ఆడబొమ్మని విధంగా తయారు చేస్తున్నారు. రెండు తొక్కల బంగారం కదనా మా దేవి, ఇట్లా వేచినాడ మా దేవి, మహాదేవి రాజాం సలివాడు ఆ దేవి, రాజాం సలివాడు ఆ దేవి, దోరాం సలివాడు ఆ దేవి. బంగారం గుంపెట్లో వేచినాడట, ఆ గుంపెట్లో వేసి రఘరాజు మహాందాత పేరు మీద నిల్వా బొమ్మను తయారు చేస్తున్నాడు. అటువంటి రాజు మహాందాత పేరు మీద నిల్వా బొమ్మ తయారు చేసినాడట, అమ్మవారి పేరు మీద నిల్వా బొమ్మ అటువంటి ఆడబొమ్మ తయారు చేస్తున్నాని ఆ గుంపెట్లో రెండు తొక్కల బంగారం గుంపెట్లో వేచి అటువంటి అంశాలి వాడు గుంపెట్లో వేచిన మళ్ళీ ఆ అంశాలి వాడు గుంపెట్లో వేసిన బంగారం కరగడం లేదు, మూసపోతలేదు, ముద్ద అయితే లేదు, కడ్డ అయితే లేదు. ఆ లోకమాత ఆడబొమ్మను తయారు చేస్తున్నాండి, అమ్మంకమ్మ తల్లిని తయారు చేస్తున్నాంటే తయారైతే లేదట. అటువంటి అంతుబాయి శ్రీకముడి విడిచినది, శివుని భారతన చేసినది, రకముడి రాముని భారతన చేసినదట. అటువంటి నాయన భగవంతుని రామా సూర్యుని దలచినాదా, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.